బంగారం, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు కూర్చో. ఏం పడ కూర్చో, నేను చెప్పేదాకా కళ్ళు తెరవకు. తెస్తాను ఇక ఒక్క పరి. ఇప్పుడు కళ్ళు తెరు. ఎక్కడొచ్చా నీకే, నీకు కాకపోతే ఇంకెవరికి బంగారం? నాకంటూ ఎవరున్నారు బంగారం? నీవే కదా, నేను ఒక అనాథను. నాకంటూ ఎవరున్నారు బంగారం? నీవే కదా. అట్లా ఎందుకంటారండి మీరు? తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పండి. మీరు లేకుండా మీరు లేదు, మీరు లేకుండా నేను లేదు. ఆ దేవుడు నిన్నే పంపించాడేమో. నీకోసం నేను ఎక్కడ పోతా చెప్పు. మీరు అలా ఫీల్ అవ్వకండి, మీరు తెచ్చారు కదా మీరే పెట్టండి. మెల్లగా అండి. మెల్లగా పెడుతున్నా, పంచలేదు. ఓకే బంగారం, నేను ఆఫీస్ పోయేస్తా, సరేనా? బాయ్. డోర్ కూడా పెట్టుకోలేదు, ఏం చేస్తుంది సునీత? సునీత కొద్ది మంచినీళ్ళు అమ్మా. సునీత ఏం చేస్తుందో ఏమో, అసలు పలకదేంది? ఏం చేస్తుంది ఇది ఇంతకు? ఏంటి బంగారం, ఎన్ని రోజులు అయింది రాక, ఇది చూడాలి అనిపిస్తుంది. ఏంటి సునీత? ఏంటండి, ఏంటంది గట్టి కారుస్తున్నారు? నేను ఎవరైనా సచ్చాను అనుకున్నారా? నాకు వినిపిస్తుంది మీరు పిలిచేది, వచ్చేదాకా ఆగలేరు అసలు? ఇప్పుడు నేను ఏమన్నా నేను అంత సీరియస్ అయితే? వెంకట మాట్లాడుతుండేది కొంచెంలో రమేష్కి దొరికిపోతుంటే. బతికిపోయినా అమ్మో, ఇంకా నన్ను జాగ్రత్తగా ఉండాలి. సుపర్ణ గట్టిగా నిద్ర పట్టింది. ఏం చేస్తుంది ఇది? సునీత, 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 సునీత. ఏంటి, ఎప్పుడు అదే పనేనా? వేరే పని లేదా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయడు. సునీత, ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజు ఆఫీసులో లేట్ అవుతుంది, వర్క్ ఉంది. నువ్వు సాయంత్రం లేట్ అవుతుంది, తినేసి పడుకో. బాయ్. Thank you.
ఉండాలనిపిస్తుంది. మీకు వచ్చా పట్టించుకోవట్లేదు. ఏంది నీ ప్రాబ్లం? తాగొచ్చారా? తాగుడన్నా తాగే మొగాళ్ళన్నా నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు తాగొచ్చా? ఏంటే ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఏ సంపేస్తా, ఎక్కువ చేస్తున్నావేందే? ఎందే బాగా చూస్తున్నావు? ఓ పోయి అన్నం పెట్టు. Thank you.
సునీత కాఫీ తీసుకురా. కాఫీ ఎందుకు? మందే తీసుకొస్తా. ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడతాను? ఎక్కువ మాట్లాడినావంటే నీ పుట్టింటికి పంపిస్తా. ఏంటి పత్తిలా మాట్లాడతాను? నీవేంటో నీ కుటుంబం ఎంతో అంతా నాకు తెలుసు. ఆఫీస్ పోయేస్తా, ఒళ్ళు జాగ్రత్త. మనకి మళ్ళ చెప్పినట్టు చేసి ఏమో తమ్ముడు, చాలా రోజు తర్వాత అన్న గురించి వచ్చిండు. నీతో పని పడిందన్నా. ఏం పని? అదే అన్నా, ఒక లేపేయాలన్నా. లేపేసాం. నా గురించి తెచ్చుకో తమ్ముడు, డబ్బులు ఇస్తే ఏ పని ఏం చేస్తా. కావాల్సింది కూడా అది అన్నా, మొత్తం చేయాలి. అడ్వాన్స్ పని పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇతర డబ్బులు ఇచ్చేస్తున్నా. ఓకేనా? అయిపోతుంది పని. ఓకే. సారీ అండి, నేను తప్పు చేసి క్షమించండి. ఈ మధ్య నా మైండ్ పని చేయలేదండి, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని వచ్చాయండి. సారీ అండి, ఇది ఒక్కసారి క్షమించండి. నువ్వు తప్ప ప్రపంచంలో నాకు ఎవరున్నారు బంగారం? నువ్వే కదా నాకు. నేను నీ పట్ల ఏమన్నా పశువులా ప్రవర్తించే నన్ను కూడా క్షమించు. సారీ బంగారం. ఏమండి మీకు ఒక సర్ప్రైజ్ తెలుసా? ఏంటి? ఏంటి రాదు, మీరు ఆఫీస్కి వెళ్ళారా? మీరు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీకు అప్పుడు సర్ప్రైజ్ సుందర్ రావాలి మరి. చెప్పాలా?
కూడా వారం నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాము. హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది. ఆఫీస్ నుంచి వచ్చాడు. హార్ట్ అటాక్ నుంచి చచ్చిపోయాడని చెప్పు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. సార్ మూడు నెలల కింద ఒక మర్డర్ చేసాను సార్. నేను మూడు నెలల కింద చేసింది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నాకు? అది నాకు ఎవరికి చంపిన ఆయన దయ్యమై నాకు దయ్యమై నాకు చాలా టార్చర్ పెడుతుండు. అందుకే నేను మీకు లొంగిపోదాం అనుకుంటున్నాను. ఎవరెవరు చేశారు మర్డర్? వెంకట్ సునీత అని ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తే నేను చేశాను సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళ హౌస్ నెంబర్ చెప్పండి. వెంకట్ సునీత అంటే మీరేనా? అవును సార్. మేమే సార్. మీ మీద మర్డర్ కేసు బుక్ అయింది, స్టేషన్కి రండి. అబ్బాయిని పక్కకు పెట్టండి, స్టేషన్కి వచ్చి మాట్లాడండి. రండి. వీళ్ళిద్దరే సార్. వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరే సార్.